హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అండి, శాంతి వ్లాగ్స్. ఈరోజు గుమగుమలాడే పలవ అన్నది మనము టేస్టీ టేస్టీ పలవ తయారు చేసుకుందాం అండి. కావాల్సిన ఇంగ్రీడియన్స్ చూసారు కదా, ముందు కళాయి పెట్టుకొని మనం దాంట్లో ఘీ వేసుకొని జీడిపప్పు, లవంగాయలు, యాలక్కాయలు, పలవ ఆకు, అలాగే మరాఠీ బొంక, జాపత్రి, జాజికాయ మొత్తం వేసుకొని, అలాగే సోంపు కొంచెం వేసుకొని చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నది మనం యాడ్ చేసేసుకోవాలండి. ముందు తరిగి పెట్టుకున్నానండి, ఇట్లా యాడ్ చేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా కొంతవరకు ఫ్రై అవ్వాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ మగ్గేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోండి, స్టవ్ పెట్టుకొని చక్కగా మగ్గనివ్వండి అండి. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూను పసుపు అన్నది యాడ్ చేసుకుందామండి. ఎందుకంటే పసుపు వేసుకుంటే పలావ్ అన్నది మంచి కలర్ వస్తుందండి. అట్లా వేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకుందాము ఒక స్పూను. ఎందుకంటే తర్వాత వాటర్ పోసినాక సరిపోతే ఇంకొంచెం వేసుకుందామండి. ఈ విధంగా పసుపు ఉప్పు కలిపి చక్కగా ఉల్లిపాయల్లో మిక్స్ చేసి చేయాలండి. చక్కగా ఉల్లిపాయ మొత్తం కూడా, ఎప్పుడైతే మనం పసుపు అలాగే ఉప్పు అన్నది యాడ్ చేసినప్పుడు చక్కగా ఫ్రై అయిపోతుందండి ఉల్లిపాయ. చూసారండి పుదీనా, కొత్తిమీర ఎంత ఫ్రెష్గా ఉందో. ఇప్పుడు కొంచెం పుదీనా అంటే హాఫ్ పుదీనా ఇప్పుడు వేసేసుకోవాలండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాము. రెండు కలిపి బాగా మిక్స్ చేయండి. ఉల్లిపాయ అలాగే ఈ కొత్తిమీర పుదీనా కూడా ఫ్రై అయ్యే విధంగా మొత్తం ఒకసారి కలుపుకొని మూతతో క్లోజ్ చేసుకొని ఒక్క 2 నిమిషాలు అలా వదిలేయాలండి. ఈ లోపల అది ఫ్రై అవుతూ ఉంటుంది చూడండి. అట్లా వదిలేసేసి మూత పెట్టేసుకోవాలండి ఒక 2 నిమిషాల పాటు. సిమ్లో అది ఫ్రై అవుతూ ఉంటుందండి. ఎందుకంటే పుదీనా, కొత్తిమీర ఫ్లేవర్ అనేది మొత్తం కూడా ఆ 2 నిమిషాల్లో మసాలాకు పడుతుందండి. ఇప్పుడు ఒకసారి మళ్ళా కలుపుకొని పలావ్ మసాలా అండి ఇది. అంటే పలావ్ మంచి స్మెల్ రావడానికి మసాలా తయారు చేస్తే వేసుకుంటామండి. ఇది ఇంట్లోనే తయారు చేసుకున్నాము. ఈసారి వీడియోలో కంపల్సరీగా అది ఎలా తయారు చేస్తాం అన్నది చూపిస్తానండి నేను. అలాగే కొంచెం ఒక స్పూన్నర అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు అల్లం పేస్ట్ మొత్తం కూడా చక్కగా ఫ్రై అయ్యే విధంగా, అంటే పచ్చివాసన మొత్తం పోయే విధంగా కూడా దాంట్లో మనం ఫ్రై చేసుకోవాలండి. మొత్తం మసాలా అంతా కూడా కలుపుకోవాలి. ఈ విధంగా మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి, నేను ఈ లోటతో 2 లోటాలు రైస్ తీసుకున్నానండి, ముందే కడిగి పెట్టేసుకున్నాను. అలాగే 1కి 2 లోటాలు వాటర్ అండి. నేను 2 లోటాలు బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 లోటాలు వాటరు నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు అది ఫ్రై అయిన తర్వాత మసాలా అంతా వేగిన తర్వాత చూడండి, మసాలా మొత్తం వేగిపోయింది కదా. ఇప్పుడు ఆ వాటర్ మొత్తాన్ని మసాలాలో పోసేసుకొని ఒకసారి మొత్తం కలిపి బాగా తెరలే వరకు మూత పెట్టాలండి. ఆ వాటర్ మొత్తం బాగా తెరలే వరకు మూత పెట్టేసేసుకొని స్టవ్లో హైలో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి. తెరిగిన తర్వాత ఇదిగోండి, నేను ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టుకున్నానని ముందు మీకు చెప్పాను కదండి. ఇప్పుడు వాటర్ మొత్తం బాగా తేలుతుంది కదండి. ఇలాంటి టైంలో మనం ఆ బియ్యాన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలండి వాటర్లోకి. ఇప్పుడు ఆ బియ్యాన్ని మొత్తం వాటర్లోకి వేసుకుందామండి. చూడండి, ఆ విధంగా స్లోగా వదలండి సిమ్లో పెట్టుకొని, ఎందుకంటే ఆ నీళ్లు చింది చేతి మీద పడతాయండి. అందుకని జాగ్రత్తగా వేయండి. ఆ విధంగా స్లోగా కొద్ది కొద్దిగా బియ్యం మొత్తం కూడా ఆ వాటర్లోకి వేసేసుకొని ఒక్కసారి మొత్తం కూడా నీట్గా కలిపేసేసుకోవాలండి ఈ విధంగా. ఎందుకంటే బియ్యం అన్నది ఒకచాటే ఉండకూడదండి. ఇప్పుడు మనం దాంట్లో ఉప్పు వేసి ఉన్నాం కదా, ఆ వాటర్ మొత్తం కూడా బియ్యానికి ఆ సాల్ట్ అన్నది కూడా టేస్ట్కి చక్కగా పట్టడానికి మొత్తం ఒకసారి కలిపి ఆ విధంగా మూత పెట్టేసుకోవాలండి. మధ్యలో ఒకసారి మళ్ళీ రైస్ ఎంతవరకు ఉడికిందన్నది మనం చూసుకోవాలండి. ఈ విధంగా చూసుకొని చక్కగా మళ్ళీ మూత పెట్టేసేసి, ఇప్పుడు వరకు అయితే హాఫ్ బాయిల్డ్ అయిందండి రైస్, మొత్తం మూత పెట్టేసేసుకొని అలా ఉంచాలండి. తర్వాత మళ్ళీ తీసి, ఇంకా దమ్ముకు సిద్ధమవుతుంది కాబట్టి ఇప్పుడు పైన పుదీనా, కొత్తిమీర అన్నది మిగిలినది కూడా యాడ్ చేసుకొని మూతతో క్లోజ్ చేసేసుకోవాలండి.
క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి మనం చూసుకుందాం. చూసారు కదా, మొత్తం పుదీనా అలాగే కొత్తిమీర కూడా మగ్గిపోయి దమ్మైపోయిందండి. రైస్ మొత్తం నీట్గా ఉడికింది కదా. అంతేనండి, టేస్టీ టేస్టీ పలావ్ రెడీ అయిపోయిందండి. నేను చెప్పిన విధానం నచ్చితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన విధానం నచ్చితే మీ కామెంట్ కూడా తెలియచేయండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్.